మహారాష్ట్ర వ్యవహారంలో ఇంతకుముందు చెప్పుకున్నాం రాజకీయ చదరంగం, గుర్రం రెండు అడుగులేసి రైట్కో లెఫ్ట్కో పోవచ్చు, ఏనుగు ఒకే గడిలో డైరెక్ట్గా వెళ్ళచ్చు, ముందుకెళ్ళచ్చు సైడ్కి వెళ్ళచ్చు కానీ క్రాస్ వెళ్ళకూడదు. అదే సైన్యాధికారి క్రాస్గా వెళ్ళచ్చు ఎటుకైనా, ఇట్లాగున్నాయి కదా అడుగులు. అట్లాగే ఎత్తులు పై ఎత్తులు కూడా రాజకీయంలో కూడా అదే నడుస్తుంది. మహారాష్ట్రలో ఎవరి ఎత్తులు వాళ్ళు వేశారు. ఒకటి షిండే వర్గాన్ని అనర్హుల్ని చేయడానికి చేయించేటువంటి ఎత్తు కూడా ఉద్ధవ్ థాక్రే చేశారు. ఆ చేసే టైంలో మిగతా ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు 40 దగ్గరికి తీసుకువెళ్ళిపోయింది షిండే. షిండే దగ్గరికి 40 మంది చేరుకునేలా చేసుకున్నాడు షిండే. అందులో ఉన్నటువంటి మంత్రులు కూడా వెళ్ళిపోవడంతో మంత్రుల శాఖలు మార్చాడు ఉద్ధవ్ థాక్రే, వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఈలోపుగా అనర్హత వేటు వేసేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఆ అనర్హత వేటుకి సంబంధించిన దాన్ని ఆపుతా షిండే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు ఇవన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే, దీంట్లో బల నిరూపణకి స్టే ఇవ్వాలి అంటే 11వ తారీఖు విచారణకి ఆదేశించారు కదా, ఈలోపుగా స్పీకర్ అసలు ఎందుకు నువ్వు సస్పెండ్ చేయాలనుకుంటున్నావు, వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ని అడిగారు అఫిడవిట్ టీమ్ అని చెప్పేసి. అదే సమయంలో మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు చెప్పండి అని ఈ ఎమ్మెల్యేలకు కూడా సుప్రీంకోర్టు నోటీసు 11వ తారీఖు విచారణ చేస్తుంది. కాబట్టి అప్పటిదాకా బల నిరూపణ పెట్టుకోవద్దు అంటూ ఇటు శివసేన టెక్నికల్ గేమ్ ప్లే చేసింది. దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అంటే ఇప్పుడు గవర్నర్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు షిండే వర్గం ఆయన్ని కలిసి, ఇదిగో మేము 40 మంది ఉన్నాం కాబట్టి ఆల్రెడీ కోర్టు కూడా ఈ మొక్క చెప్పింది కాబట్టి మేము బలం నిరూపించుకుంటామంటే, అప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇస్తే కనుక బల నిరూపణ చేసుకోవచ్చు, లేదా కోర్టులో ఉంది కాబట్టి బల నిరూపణ అప్పుడే అనౌన్స్ చేస్తానని చెప్పచ్చు, లేదా గవర్నర్ పర్మిషన్ ఇస్తే దానికి స్టే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే బల నిరూపణకి స్టే అడిగితే ఇవ్వనండి కోర్టు. అప్పుడు కనుక అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకి 170 మంది దాకా అయ్యారట. అంటే వీళ్ళు 106 ప్లస్ ఎన్డీఏకి సపోర్ చేసిన వాళ్ళు కలిపితే 113 మంది ఉన్నారు, ప్లస్ ఇప్పుడు 40 మంది వీళ్ళు అయ్యారు, అక్కడికి 153 మంది ఇండిపెండెంట్లు ఇంతకుముందు వాళ్ళకి సపోర్ చేసిన వాళ్ళు ఇటుకు వస్తున్నారు. మొత్తం 170 మంది ఉన్నారన్నటువంటిది ఇటు బీజేపీ వాళ్ళ లెక్క. ఏం జరుగుద్దో చూడాలి.